ఒక రాజ్యసభకు ఒక అపరిచితుడు ఉద్యోగం అడగడానికి వచ్చాడు. నీ విశేషం ఏంటి అని అడిగితే, మనిషి అయినా జంతువు అయినా నేను ముఖం చూసి వారి గురించి చెప్పగలుగుతానని చెప్పాడు. రాజు అతడిని తన అశ్వాలకు అధిపతిని చేశాడు. కొన్ని రోజుల తర్వాత రాజు అతడిని తనకు అన్నిటికంటే ప్రియమైన ఖరీదైన గుర్రాన్ని చూపించి అడిగాడు. అప్పుడు అతను, ఇది జాతి గుర్రం కాదు అని అన్నాడు. రాజు చాలా ఆశ్చర్యపోయాడు. అడవి నుంచి గుర్రపు వాడిని పిలిపించి అడిగితే అతడు, గుర్రం జాతిదే కానీ ఇది పుట్టంగానే దాని తల్లి చనిపోయింది, దీనిని ఆవు పాలు పోసి పెంచామని చెప్పాడు. రాజు తన ఉద్యోగిని పిలిచి, నీకు ఈ సంగతి ఎలా తెలుసు అని అడిగాడు. అప్పుడు అతడు, ఇది గడ్డి తినేటప్పుడు ఆవులాగా తలకాయ కిందకి అటు ఇటు ఊపుతో తింటుంది, జాతి గుర్రం అయ్యింటే దానా నోట్లోకి తీసుకొని తలెత్తి తినేది అని చెప్పాడు. రాజుకు అతడి కౌశలం చూసి చాలా సంతోషం వేసింది. అతడికి బోలెడు ధాన్యం, నెయ్యి, కోళ్ళు, కోడిగుడ్లు ఉదారంగా పంపించాడు. అతడిని రాణి భవంతికి ఉద్యోగిగా పెట్టాడు. కొన్ని రోజుల తర్వాత అతడు రాణి గురించి అడిగాడు. అప్పుడు ఉద్యోగి చెప్పాడు, ఆమె తీరుతెన్నలు, వ్యవహారం రాణిలాగానే ఉన్నాయి, కానీ ఆమె పుట్టుకతో రాణి కాదు అని. రాజు కాళ్ళ కింద భూమి కదిలిపోయినట్టు అయ్యింది. అతడు తన అత్తగారిని పిలిపించి విషయం చెప్పాడు. అప్పుడు అత్తగారు అన్నది, నిజమేంటంటే మీ నాన్నగారు మా వారిని మా అమ్మాయి పుట్టినప్పుడే సంబంధం అడిగాడు, కానీ మా కూతురు పుట్టిన 6 నెలలకే చనిపోయింది. అప్పుడు మేము రాచ సంబంధం కోసం ఒక వేరే పిల్లని తెచ్చి కూతురుగా పెంచుకున్నాము. రాజు మళ్ళీ తన ఉద్యోగిని అడిగాడు, నీకెలా తెలిసింది అని. అతను చెప్పాడు, రాణి నౌకర్లతో వ్యవహరించే విధానం చాలా సౌమ్యంగా ఉంది. ఒక రాణి స్థాయి వ్యక్తి ఇతరులతో వ్యవహరించే పద్ధతి ఒకటి ఉంటుంది, అది రాణిగారిలో ఎక్కడా లేదు. మరి ఇంకొకసారి ఇతడి దృష్టిలోని నైపుణ్యానికి సంతోషపడి చాలా గొర్రెలు మేకలు కానుకగా ఇచ్చి తన దర్బార్లో నియమించుకున్నాడు. కొంతకాలం గడిచాక రాజు ఆ ఉద్యోగిని పిలిచి తన గురించి అడిగాడు. ఉద్యోగి, నా ప్రాణాలకు అభయం ఇస్తేనే చెబుతానని అన్నాడు. రాజు మాట ఇచ్చాడు. అతడు, మీరు రాజు కాదు, రాజు కొడుకు కాదు, మీ వ్యవహారం రాజులాగా లేదు అని అన్నాడు. రాజుకు చాలా కోపం వచ్చింది, కానీ అభయం ఇచ్చేశాడు కదా, అందువల్ల నేరుగా తన తల్లిని పిలిచాడు. తల్లి అనింది, ఇది నిజమేనా నాయన, నువ్వు ఒక రైతు కొడుకువు, మాకు పిల్లలు లేనందువల్ల నిన్ను దత్తత తీసుకొని పెంచామని చెప్పింది. రాజు ఉద్యోగిని పిలిచి, నీకు ఈ విషయం ఎలా తెలుసు అని అడిగాడు. అప్పుడు ఉద్యోగి, రాజు ఎవరికైనా కానుకలు ఇస్తే వజ్రాలు, ముత్యాలు, నగలు, నట్ర ఇస్తారు, కానీ మీరు గొర్రెలు మేకలు తిని తాగే వస్తువులు కానుకగా ఇస్తున్నారు, ఈ పద్ధతి రాజులది కాదు, రైతువారిదే అవుతుంది అని అన్నాడు. మనిషి దగ్గర ఎంత ధనము, సంపదలు, సుఖము, సమృద్ధి, వైభవం, శక్తి ఉన్నా ఇదంతా బయటకి కనిపించడానికే. మనిషి నిజమైన గుర్తింపు ఆహార్యంలో వారి నడత వ్యవహారమే తెలియజేస్తుంది, అంతేకాని మనం వేసుకున్న దుస్తులు బట్టి, మనం నివసించే భవనాలను బట్టి కాదు.